వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఈరోజు ఒక రెస్టారెంట్కి వచ్చాను. ఇది ఆల్రెడీ నేను మీకు చూపించాను రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఉంది. రెస్టారెంట్ పేరు హోటల్ పవిత్ర. హోటల్ పవిత్ర ఆల్రెడీ టేస్ట్ చేసాను చికెన్ లాలీపాప్స్. ఈరోజు కూడా పవిత్ర హోటల్ పవిత్ర వచ్చాను. ఇది చంద్రగిరిలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అప్పుడప్పుడు ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటాను. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తినండి. ఎప్పుడైనా చంద్రగిరికి వచ్చి చంద్రగిరికి వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. ఏ ఐటమ్ అన్నా ఎత్తుకోండి, సూపర్గా చేస్తారు. ప్రైజెస్ కూడా రీజనబుల్. కొన్ని రెస్టారెంట్స్లో తింటే సాటిస్ఫాక్షన్గా ఉంటారు. కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే అంటే మనకి ఏ ఐటమ్ తీసుకున్నా కూడా ఈ రెస్టారెంట్లో చాలా బాగుంది అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలా ఈ రెస్టారెంట్కి వస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏ ఐటమ్ తీసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, కూర్చునే దానికి సీటింగ్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది రెస్టారెంట్. చంద్రగిరి, చిత్తూరు అట్లా వర్క్ పడినప్పుడు నేను చంద్రగిరిలో భోంచేసి వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇది నాన్ వెజ్ రెస్టారెంటు. బాగుంటాయి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్. ఈరోజు నేను తీసుకున్న ఐటము చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్స్ ఆల్రెడీ నేను తీసుకొని టేస్ట్ చేసిన తర్వాత బాగున్నాయని మళ్ళీ తీసుకున్నాను. ఈ ప్లేటు 160 రూపీస్. 4 లాలీపాప్లు ఇచ్చాడు. బాగున్నాయి లాలీపాప్స్ చూసేదానికి. రీజనబుల్ ప్రైస్ ఇది. మామూలుగా వేరే రెస్టారెంట్స్లో అయితే కొద్ది కాస్ట్ ఉంటుంది. ప్రైస్ కానీ టేస్ట్ కానీ రీజనబుల్గా ఉంటాయి ఈ రెస్టారెంట్లో. చాలా బాగుంది చూసేదానికి. కలరింగ్ కానీ సైజ్ కానీ బాగుంది. ఒరిజినల్ లాలీపాప్ ఇది. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ చేస్తాము. లాలీపాప్స్ మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చికెన్ లాలీపాప్ ఎలా ఉంది? చాలా బాగుంది టేస్ట్. ఫ్రెష్గా ఉంది చికెన్. నాకు ఫస్ట్ నచ్చే పాయింట్ ఏంటంటే ఈ రెస్టారెంట్లో చికెన్ ఫ్రెష్గా ఉంటుంది. వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని రెస్టారెంట్స్ మనకు ఫ్రెష్గా ఉండవు చికెన్. ఈ రెస్టారెంట్లో చికెన్ ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మసాలా పౌడర్స్ అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని దీన్ని చేస్తారు. ఎక్కువ ఉప్పు కారం ఉండదు, ఎక్కువ మసాలా ఏదో కరెక్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా ఉంది, బాగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఆయిల్ కూడా మంచి ఆయిల్ యూజ్ చేసేటట్టుగా ఉంది, అందుకనే టేస్ట్ వచ్చింది బాగా. 4 పీసులు వచ్చాయి మనకు. ఈ రెస్టారెంట్లో టేస్ట్ బాగుంటుంది, ప్రైస్ బాగుంటుంది కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. చంద్రగిరిలో నాకు ఇదొకటే నాకు నచ్చింది. ఇంకేవి లేవు, ఉన్నాయి కానీ వాటిలో అంతా కూడా అంత బాగుండదు. ఇక్కడ ఫ్రైడ్ రైసులు కానీ మీకు నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, టేస్ట్ బాగా చేస్తారు. ఎవ్రీ బైట్ ఈజ్ ఎ హెవెన్లీ. దాని కాంబినేషన్ ఎర్రగడ్డ ఇచ్చాడు, సూపర్గా ఉంది. నెక్స్ట్ బిర్యానీ చూద్దాము. నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను. యాక్చువల్గా బిర్యానీ మాత్రం నాకు నేను సాటిస్ఫై కాలేదు. చూస్తే పులిహోర లాగుంది, ఎల్లోగా అంటే కొద్దిగా ఎల్లోగా ఉంది ఇది. బిర్యానీలో పీసెస్ కూడా బాగా ఫ్రై చేసి వేసినాడు. చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో. లాస్ట్ టైం తిన్నప్పుడు అంత సాటిస్ఫై కాలేదు, ఈసారి చూద్దాము. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు, ఇద్దరు తినొచ్చు. రెండు బాడీ పీసులు ఇచ్చారు, ఒక లెగ్ పీసు. టేస్ట్ అయితే అంత నాకు నార్మల్గా ఉంది, కానీ అంత ఇదిగా లేదు, స్పెషల్గా లేదు. లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా ఇలాగే ఉంది. సేర్వా వేసుకుంటే బాగుంటుంది, అది కాదు కదా బిర్యానీ టేస్ట్ అంటే. మామూలుగానే రావాలా టేస్ట్,
ఒట్టి బిర్యానీ తింటే సాల్ట్ కూడా తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకున్నాను. ఒక బిర్యానీ తప్పన మిగతా ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, రికమెండ్ చేస్తున్నాను. బిర్యానీ కూడా తినచ్చు, బాగానే ఉంది. కాకపోతే నాట్ అప్ టు ద మార్క్. మీరు వెళ్ళాలనుకుంటే తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుంది స్టార్టింగ్లోనే హోటల్ పవిత్ర చూస్తుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.